ఈరోజు స్టేజ్ మీద ఉన్నవాడిని చూస్తూ ఉంటే నేను ఒక 15 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళాను. నేను ఫ్లాష్ బ్యాక్ ఎన్ని సినిమాలు మేము అందరం కలిసి చేసామండి, ఎన్ని సినిమాలు. నాకు రాజేంద్ర ప్రసాద్ గారు మేమిద్దరం అంటే ఇష్టం అని గురువు గారు చెప్పారని చెప్పారు. ఎందుకో ఇష్టం తెలుసా అండి, మేమిద్దరం ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాం ఇద్దరు. మధ్యలో వర్తి మధ్యవర్తి గురువు గారే, ఆయన అలా చెప్పకుండా ఇలా చెప్పారు. అంటే ఒక సిన్సియర్ వ్యక్తికి, డెడికేటెడ్ ఫెలోకి ఎప్పుడూ కోపం ఎక్కువ ఉంటుందండి. మా ఇద్దరిలోనూ ఆ కోపం ఎక్కువ ఉంది. అయితే సంసారం అనేది సర్దుకుపోతేనే సంసారం అన్నట్టుగా ఆయన కోపంలో ఉంటే నేను తగ్గుతాను, నేను ఎక్కువ కోపంలో ఉంటే ఆయన తగ్గుతాడు షర్ట్లో. మా ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ కదండి టోటల్గా. అందుకనే ఎన్ని సంవత్సరాలు 35 సినిమాల దాకా ప్రయాణం చేసామంటే, కబుర్లు చేసామంటే మరి అది మామూలు సంగతి కాదు. ఈ డైలాగ్ ఇంతవరకే ఈ ఆడిటోరియం వరకు మా ఇంటి వరకు కాదండి ఇది. మళ్ళీ నేను ఆరు బయట పడుకోవాలి ఇప్పుడు అక్కడ ఏదేమైనా. అలాగే నరేష్ గారు, చిత్రం బలాడే చిత్రం హిట్ కొట్టిన తర్వాత నరేష్ గారు, నరేష్ గారు నరేష్ గారు అని ఇండస్ట్రీ అంటున్నప్పుడు నేను ఒక సబ్జెక్టు తయారు చేసుకున్నాను ఓంకార్ గారు రైటరు తోటి కలిసి, పోలీస్ ఓడి పెళ్ళాం అని టైటిల్ పెట్టాం. అది దొంగిలించిన కథ. ఎక్కడి నుంచి బంట్రోత్ భార్య అని మా గురువు గారు తీసిన సినిమానే తిప్పి మళ్ళీ మేము స్క్రీన్ ప్లే చేసాం. అది ఆయనకి ఫ్రాంక్గా వెళ్ళి చెప్పాను నేను గురువు గారు, ఇలా బంట్రోత్ భార్య అనే సినిమాని మరి తిప్పి తీయాలి నేను అనుకుంటున్నాను అంటే చేయబోయే దాందే ఉంది అన్నారు ఆయన. సో ఆయన సపోర్ట్ తోటి ఆ సినిమా మేము ఇద్దరం కలిసి మళ్ళీ సూపర్ హిట్ కొట్టామండి. ఆ సూపర్ హిట్ కొట్టడం కొట్టడం మళ్ళీ ఒక 15-20 సినిమాల వరకు నాకు రూట్ ఏర్పడిందండి నరేష్ గారితో. అక్కడి నుంచి వరుసగా మేము నరేష్ గారు నేను మళ్ళీ ప్రయాణం చేస్తానే ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉంటే నా హీరోలందరూ ఈరోజు అంటే నాకు ఈరోజు హాస్య దర్శకుడిగా పేరు వచ్చిందంటే కారణం వీళ్ళందరూనండి. కొంతమంది వ్యక్తులు ఇక్కడ లేరు, చంద్రమోహన్ గారు, పరమపదించిన సుత్తివేలు, వీరభద్రరావు, నూతన ప్రసాద్, వీళ్ళందరూ వల్ల నాకు హాస్య దర్శకుడిగా ఒక ముద్ర పడిందండి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను, అలాగే నిర్మలమ్మ గారు, చలాకి మొగుడు చేదస్తు పెళ్ళాం అనే సినిమాని నాకు ప్రొడ్యూస్ చేసినటువంటి వ్యక్తి, నా సినిమాల్లో చాలా సినిమాల్లో చేశారండి. అలాగే అన్నపూర్ణ గారు హీరోయిన్గా పనిచేసిన సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ని, ఆవిడ మదర్ క్యారెక్టర్లు చేసిన సినిమాకి నేను డైరెక్టర్నండి. ఇకపోతే శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి గురించి చెప్పాలంటే జడ్జాల గారి సినిమాల్లో ఎక్కడో వెడతా ఉంది, అటువంటి ఆర్టిస్ట్ని వేసుకుంటే బాగుంటుంది అని నేను మా గురువు గారు ఓన్ సినిమా రొటేషన్ చక్రవర్తికి నేను పెట్టుకుంటే, ఫ్లైట్కి వెళుతున్నాం మేమందరం మద్రాస్ టు హైదరాబాద్, వెళుతూ ఉంటే ఎయిర్పోర్ట్లో అందరూ ఆర్టిస్టులు వచ్చి నన్ను పలకరిస్తుంటే శ్రీలక్ష్మి దూరంగా ఉందండి. నా సినిమాకి వస్తుంది ఆవిడ, నేను ఎవరినో తెలియదండి. అక్కడ క్యాంటీన్లో కాఫీలు సప్లై చేసే కురవాళ్ళు అనుకుందండి ఆవిడ. మేము వెళ్ళాము హోటల్స్కి వెళ్ళిపోయాము, వెళ్ళిపోయిన తర్వాత సెట్కి వెళ్ళాము, సెట్కి వెళ్ళిన తర్వాత గురుగారు సీన్ నరసింహరావుని అడిగారు, సీన్ తీసుకొచ్చి గురుగారికి ఇచ్చాను. ఇది సార్ సీను అన్నాను. ఏ శ్రీలక్ష్మి ఇట్రా కూర్చుని సీన్ విను అన్నారు. సార్ సీన్ వినే ముందు ఒక్క విషయం, ఇక్కడ డైరెక్టర్ ఎవరండి అని అడిగిందండి. అదేంటమ్మా పొద్దున కలిసి వచ్చారు ఈయనే కదా రెలంగి నరసింహరావు అని. ఈయన అండి నాకు తెలియదండి బాబాయ్ నమస్కారం అండి. అలాంటి శ్రీలక్ష్మి అంటే న్యాచురల్ కామెడీ బాగా చేస్తుందండి. ఎన్ని సినిమాలు మేము చేస్తే ఈరోజు అసలు నాకు నైటు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ మెమరీసే వస్తూ ఉంటాయి. ఏదేవైనా నేను వెళ్ళి ఇలాగా ఎలుకా మజకా అని చిత్రం చేశాను, దానికి మీరు ఆడియో ఫంక్షన్కి రావాలి అని నేను అడిగినప్పుడు వెంటనే వారు ఒక రాజేంద్ర ప్రసాద్ గారు కానీ నరేష్ గారు కానీ అలాగే సునీల్ సుమార్ రెడ్డి గారు గిరిబాబు గారు కూర్చోబెట్టి ఒక అరగంట దాకా ఫ్లాష్ బ్యాక్లు అన్నీ చెప్పారండి. ఎలాగ ఇలాగ చేసాం మనం నరసింహరావు గారు అని చెప్పి కూర్చోబెట్టి చెప్పారు. ఇలాగ మొత్తం మీద వారు చెప్పి నరేష్ గారు పొద్దున్న వెళుతూ ఫోన్ చేశారు, సార్ నేను షూటింగ్కి వెళ్తున్నాను, ఆల్ ది బెస్ట్, నేను వస్తున్నాను ఫంక్షన్కి అని.
ఫోన్ పెట్టాను నాగరాజ్ అని రాజేంద్ర ప్రసాద్ గారు సెక్రటరీ ఫోన్ చేసి, సార్ సార్ వస్తున్నారు, సిక్స్ థర్టీకి అక్కడ ఉంటారన్నారు, మీకు చెప్పమన్నారు, మీరు మళ్ళీ ఫోన్ చేయక్కర్లేదు ప్రొడక్షన్ మేనేజర్ చేత అని. అలాగే గిరిబాబు గారు ఒంగోలు 80 సంవత్సరం ఉంది ఈవేళ, నిన్న రాత్రి ఒక చిన్న బ్యాథటిక్ ఇన్సిడెంట్లో, కానీ అదేనండి. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆయన కుమారుడు రఘుబాబుని పంపించి ఈయన మన కోసం ఫంక్షన్ కోసం ఇక్కడ ఉండిపోయారండి ఈవేళ. నిజంగా అయితే నేను ఆ సిచ్యువేషన్లో నేను వెళ్తానండి, నేను ఫంక్షన్ కంటే కూడా అటువంటి సిచ్యువేషన్ నాకు తెలుసు ఆ విషయం. ఇలా ఏదేమైనా మొత్తం మీద ఈ సినిమాలో స్టార్ట్ చేసినప్పుడు నేను హీరో ఎవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు వెన్నెల కిషోర్ గారు అన్నారు మనోళ్ళు. అన్నప్పుడు వెంటనే నేను 4-5 క్యాసెట్లు తెప్పించి చూస్తే ఓకే, నాకు కామెడీకి బాగా సూట్ అవుతారు, ఆయనకి నాకు బాగుంటుంది. నేను ఇంతకుముందు రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు వీళ్ళందరూ చూసి చంద్రమోహన్ గారితో చేసిన సినిమా లెవెల్లోనే ఉంటుంది అని నేను ఫీల్ అయ్యి నేను తీసుకొచ్చాను. ఓ రోజు గురువుగారి దగ్గరికి వెళ్ళి నేను ఇలాగ వెన్నెల కిషోర్ గారు హీరో అనగానే ఆయన ఓ మాట అన్నారు, అతను కామెడీ చాలా బాగుంటుంది, ఆయన సెన్సిటివ్గాను, ఎక్స్ట్రా ఏమి ఉండదు, ఆయన చాలా సొఫిస్టికేటెడ్గా చేస్తాడు వెన్నెల కిషోర్ అన్నారు. అట్లాగా ఈ సినిమా ట్రావెల్ చేసి మేమండి కొత్త ప్రొడ్యూసర్లు అయినా కూడా గ్రాఫిక్స్కి వెనకాడకుండా ఈరోజు ఈ సినిమాని ఫినిష్ చేసాము. అలాగే సత్య, అలాగే కెమెరామ్యాన్ను, ఆర్ట్ డైరెక్టర్, నా ఆల్ ది టెక్నీషియన్స్ దే కోఆపరేటెడ్ లైక్ ఎనీథింగ్ అండ్ నాకండి స్పాట్లో, మ్యూజిక్ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ చేసి ఈ సినిమా ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చాము. వీరందరూ ఆశీస్సుల వల్ల కూడా భగవంతుడు కోరుకునేది సక్సెస్ అయ్యి, నా ప్రొడ్యూసర్ కొత్త ప్రొడ్యూసర్లు కాబట్టి వాళ్ళు నిలబడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.